Hi viewers, welcome to JRS Learn Life Sciences. This is Dr. Gutta Rajasekhar. ఈ వీడియోలో మనము ఈ యొక్క ఇన్వర్టిబ్రేట్స్ నుంచి ఇంకొక వర్గం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది ప్లాటిహెల్మింథీస్ అనేటువంటి ఈ యొక్క వర్గం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ ప్లాటిహెల్మింథీస్ అనేటువంటి ఈ యొక్క పదాన్ని ప్రతిపాదించింది వచ్చి గగన్బర్ అనేటువంటి యొక్క శాస్త్రవేత. ఈ యొక్క జీవులకు ప్లాటిహెల్మింథీస్ అనేటువంటి పేరును ప్రతిపాదించాడు. ఈ జీవులు ఫ్లాట్గా ఉండడం వల్ల, అంటే బల్ల పరుపుగా ఉండడం వల్ల వీటికి పేరు రావడం జరిగింది. సో ఈ యొక్క జీవుల యొక్క దేహం కానీ పరిశీలిస్తే ఇవి రిబ్బన్ ఆకారంలో కానీ లేదా ఆకు వలె కూడా ఏ విధంగా ఉంటాయంటే ఇవి బల్ల పరుపుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా బల్ల పరుపుగా ఉండడం వల్ల వీటికి ప్లాటిహెల్మింథీస్ అని చెప్పి పేరు రావడం జరిగింది. ఈ యొక్క ఆర్గానిజమ్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూసినట్టయితే ఇవి సముద్రం నీటిలో ఉంటాయి, మంచి నీటిలో ఉంటాయి, అలాగే కొన్ని నేలపైన కూడా నివసించేటివి ఉన్నాయి. సో ఆ విధంగా వీటి యొక్క ఆవాసం హ్యాబిటాట్ కానీ చూస్తే ఇవి సముద్రాల్లో కావచ్చు, మంచి నీటిలో కావచ్చు, అలాగే నేలపైన నివసించేటివి కూడా ఉన్నాయి. అలాగే వీటి యొక్క నేచర్ కానీ చూస్తే కొన్ని స్వేచ్ఛా జీవులు అనేటువంటివి ఉన్నాయి, మరికొన్ని పరాన్నజీవులుగా ఉండడం జరుగుతున్నది. సో ఈ పరాన్నజీవులుగా ఉన్నవి ఏం చేస్తాయంటే జీవుల్లో నివసిస్తున్నప్పుడు అవి వాటికి కొన్ని వ్యాధులు కూడా కలగజేయడం అనేటువంటి జరుగుతుంది. అందువలన ఈ యొక్క ప్లాటిహెల్మింథీస్కి సంబంధించినటువంటి ఏ జీవులైతే వ్యాధులు కలిగిస్తాయో ఆ జీవులకు చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉంటుంది. వాటి యొక్క జీవిత చరిత్ర, వాటికి సంబంధించినటువంటి లార్వాలు, వీటి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే చెప్పాము వీటి దేహం అనేది బల్లపరుపుగా ఉంటుందని. అలాగే వీటి యొక్క సౌష్ఠం చూస్తే ద్విపార్శ్వ సౌష్ఠం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క జీవులను కానీ మనము ఈ విధంగా ఆయుతంగా కానీ విభజించినట్టయితే, అంటే ఆయుతంగా కట్ చేస్తే ఏమవుతాయంటే రెండు సమానమైనటువంటి యొక్క అర్ధ భాగాలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల వీటిని ద్విపార్శ్వ సౌష్ఠం కలిగిన జీవులు అని చెప్తాము. అలాగే దేహం అనేటువంటిది ఇక్కడ పూర్వభాగంగాను పరభాగంగాను ఇక్కడ విభజించబడి ఉంటుంది. సో పూర్వభాగం యొక్క సెఫాలిక్ రీజన్ అనేటువంటిది ఏర్పడుతుందంటే వీటి యొక్క దేహంలో ఇక శిరస్సు భాగము ఏర్పడడం అనేటువంటిది మనము గమనించవచ్చు. మొదటిగా ఇక సెఫలైజేషన్ అనేటువంటిది కూడా, అంటే ఇక శిరస్సు ఏర్పడడం జీవుల్లో ఈ యొక్క ప్లాటిహెల్మింథీస్లో గమనిస్తాము. అలాగే వీటి యొక్క దేహం కానీ పరిశీలిస్తే, వీటి యొక్క బాడీ వాల్ కానీ చూస్తే ఇక బాడీ వాల్లో ఇక మూడు త్వచాలు అనేటువంటివి ఉంటాయి. సో ఇక ఎక్టోడర్మ్, అలాగే మీసోడర్మ్ అనేటువంటిది ఉంటుంది, అలాగే ఇక్కడ ఎండోడర్మ్ అనేటువంటిది. సో ఇక్కడ బాహ్యత్వచం ఉంటుంది, మధ్యత్వచం ఉంటుంది, అంతఃత్వచం అనేటువంటిది. మూడు త్వచాలతో వీటి దేహం అనేటువంటిది ఏర్పడడం వల్ల వీటిని త్రిస్తరిత జీవులు అంటారు. సో ఇవి మొట్టమొదటి త్రిస్తరిత జీవులు, గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి త్రిస్తరిత జీవులు. అలాగే వీటిలో శరీర కుహరం అనేటువంటిది లోపించి ఉంటుంది, శరీర కుహరం అనేటువంటిది ఉండదు. వీటిలో మొత్తం ఈ యొక్క ఈ కుహరం కానీ పరిశీలిస్తే, బాడీ క్యావిటీ కానీ చూస్తే ఇక బాడీ క్యావిటీ అంతా కూడా ఇక్కడ ప్యారెన్కైమా టిష్యూ ద్వారా ఇదేమవుతుందంటే అంతా కూడా ఇక ప్యారెన్కైమా టిష్యూ ద్వారా ఇది కంప్లీట్గా ఫిల్ అయి ఉండడం అనేటువంటిది మనము గమనించవచ్చు. సో ఈ విధంగా వీటి యొక్క జీవిదేహం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మీరు బాహ్యత్వచం అనేటువంటిది గమనించవచ్చు, అలాగే మధ్యలో ఇక అంతత్వచంతో ఏర్పడినటువంటి ఇక ఆహార వాహిక అనేటువంటిది గమనించవచ్చు, అలాగే ఇక మధ్యస్థత్వచంతో ఏర్పడినటువంటి ఇక శరీర అవయవాలు కూడా కొన్ని వీటిలో మనం గమనిస్తాము. మరి వీటిలో కుహరం అనేటువంటిది లేకపోవడం మనం గమనిస్తాము. అలాగే వీటిలో ఉన్న ఇక కుహరం అనేటువంటిది ఏమవుతుందంటే ఇక ప్యారెన్కైమా టిష్యూతో ఇదంతా కూడా ఫిల్ అయ్యి ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఈ విధంగా వీటి యొక్క దేహం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క జీవుల యొక్క దేహంలో ఏమవుతుందంటే ఇక బాడీ వాల్ పైన ఏమవుతుందంటే ఇక్కడ ఎపిడర్మిస్ అనేటువంటిది ఉంటుంది. బాడీ వాల్ పైన ఎపిడర్మిస్ ఉంటుంది. ఈ ఎపిడర్మిస్లో ఉన్నటువంటి ఈ యొక్క కణాల్లో, అంటే ఇక బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది కింద. సో ఇక బేస్మెంట్ మెంబ్రేన్ పైన ఉన్నటువంటి ఈ యొక్క ఎపిడర్మిస్లో ఏమవుతుందంటే మనం కానీ చూస్తే కొన్ని ఇక జీవుల్లో ఏమవుతుందంటే వాటికి ఎపిడర్మల్ సెల్స్లు ఏమవుతుందంటే సాధారణంగా ఒక కేంద్రకం ఉండాల్సిన చోట ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు అనేటువంటి ఒక కణంలో ఉంటాయి. ఈ విధంగా ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు అనేటువంటి ఒక కణంలో ఉంటూ ఒక ప్లాస్మా త్వచం లోపల ఉండడం మనం గమనిస్తే దాన్ని ఏమంటామంటే సిన్సీసియల్ స్టేజ్ అంటాం, సిన్సీసియల్ స్థితి అంటాము. సో ఆ విధంగా సిన్సీసియల్ ఇక కణాలు అనేటువంటివి వీటి యొక్క ఎపిడర్మిస్లో గమనించవచ్చు. సో అన్ని జీవుల్లోనే కాదు, కొన్ని జీవుల్లో మాత్రం ఇది గమనించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే కొన్ని జీవుల్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఎపిడర్మిస్ అనేటువంటి ఈ యొక్క కణాలపైన శైలికలు అనేటువంటివి, సూక్ష్మమైనటువంటి ఇక శైలికలు అనేటువంటి నిర్మాణాలు కూడా మనము గమనించవచ్చు.
సో వీటిలో స్వేచ్ఛాజీవులు కొన్ని ఉంటాయని చెప్పాం. మనకు స్వేచ్ఛాజీవులు ఏమవుతుందంటే ఈ విధంగా సైలికలు అనేటువంటివి ఉంటాయి. అలాగే ఇక సిన్సీసియల్ ఎపిడర్మల్ సెల్స్ అనేటువంటి వేటిలో ఉంటాయంటే ఏవైతే పరాన్న జీవులు గడుపుతున్నాయో వాటిలో ఇక సిన్సీసియల్ ఇక ఎపిడర్మల్ సెల్స్ అనేటువంటిది గమనిస్తాం. అలాగే వీటిలో కొన్నిట్లో రాబ్డైట్స్ అనేటువంటి ఇక నిర్మాణాలు కూడా ఉంటాయి. సో వీటి యొక్క ఎపిడర్మిస్లో పరిశీలిస్తే ఇక్కడ రాబ్డైట్స్ అనేటువంటి ఒక కొన్ని కణాలు కూడా ఉంటాయి. సో వీటి యొక్క విధి అనేటువంటిది పూర్తిగా తెలియదు. ఇవి కూడా కొన్ని ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్వేచ్ఛాజీవుల్లో ఈ స్వేచ్ఛ ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో వీటిని గమనిస్తాము. అలాగే ఇక్కడ ఏవైతే పరాన్న జీవులను గడుపుతున్నాయో పరాన్న జీవులు గడుపుతున్న వాటిలో ఏమవుతుందంటే ఇక్కడ ఎపిడర్మిస్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే ఇది టెగ్మెంట్గా మాడిఫై అవ్వడం జరుగుతుంది. సో ఇది కైటిన్ లాగా చాలా గట్టిగా దృఢంగా ఉండేటువంటి నిర్మాణం ఈ టెగ్మెంట్ అనేటువంటిది. ఈ విధంగా టెగ్మెంట్ అనేటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ జీవులు అంతరపరాన్న జీవులను గడిపేటప్పుడు అతిథేయ జీవుల్లో వాటి దేహంలో నివసించేటప్పుడు ఆ యొక్క జీవి అంటే ఆ అతిథేయ జీవుల్లో అనేటువంటిది యొక్క వాటి యొక్క అసంక్రామిత వ్యవస్థ నుంచి తప్పించుకోవడం కోసం కావచ్చు, లేదంటే ఆ యొక్క అతిథే జీవి విడుదల చేసే కొన్ని రకాలైనటువంటి రసాయనాల నుంచి కాపాడుకోవడం కోసం కావచ్చు ఈ యొక్క టెగ్మెంట్ అనేటువంటిది ఈ యొక్క పరాన్న జీవులకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీటి యొక్క జీర్ణ వ్యవస్థ. వీటిలో జీర్ణ వ్యవస్థ అనేటువంటిది అసంపూర్తిగా ఉంటుంది. అంటే అసంపూర్తిగా కలిగిన జీర్ణ వ్యవస్థ అంటే కేవలం నోరు మాత్రమే ఉంటుంది, పాయువు అనేటువంటి నిర్మాణం అనేటువంటిది ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, కేవలం వీటిలో నోరు మాత్రమే ఉంటుంది, పాయువు అనేటువంటిది ఉండదు. కొన్నిట్లో ఏమవుతుందంటే ఈ జీర్ణ వ్యవస్థ పూర్తిగా కూడా లోపించి ఉంటుంది. ఏవైతే పరాన్న జీవనం గడుపుతున్నాయి అంతరపరాన్న జీవనం గడిపేటువంటి ఇక జీవుల్లో ఏమవుతుందంటే అక్కడ ఇక జీర్ణ వ్యవస్థ పూర్తిగా లోపించి ఉంటుంది. ఏవైతే స్వేచ్ఛ ప్లాటిహెల్మింథిస్ జీవులు ఉన్నాయో స్వేచ్ఛ ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఈ విధంగా జీర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ జీర్ణ వ్యవస్థలో చూస్తే ఇక్కడ నోరు అనేటువంటిది, ప్యారింగ్స్ అనేటువంటి నిర్మాణం గమనించవచ్చు, ఇంటెస్టైన్ అనేటువంటిది గమనించవచ్చు. ఇక ఇంటెస్టైన్ కూడా చూసినట్టయితే ఇది బ్రాంచెస్గా ఉండడం అనేటువంటిది కూడా ఇక ఇంటెస్టైన్ అనేటువంటిది మనము గమనించవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అనేటువంటిది ఈ యొక్క ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక కండర వ్యవస్థ. కండర వ్యవస్థ కానీ చూస్తే ఇట్లా సర్క్యులర్ మరియు లాంగిట్యూడినల్ మజిల్స్ రెండు కూడా కనిపిస్తాయి. వీటి యొక్క దేహంలో కానీ పరిశీలిస్తే వీటి యొక్క బేస్మెంట్ మెంబ్రెయిన్ కింది వైపుకి ఏమవుతుందంటే ఈ విధంగా లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి. అలాగే ఏమవుతుందంటే వీటిలో యొక్క సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఇక లాంగిట్యూడినల్ మజిల్స్ సర్క్యులర్ మజిల్స్ ఈ యొక్క జీవుల్లో చలనానికి ఇవి ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క జీవుల్లో ఇక విసర్జక వ్యవస్థ కానీ పరిశీలిస్తే ఇక విసర్జక వ్యవస్థ అనేటువంటిది వాటిలో జ్వాలా కణాలు అనేటువంటివి ఉంటాయి. అంటే వీటిని ఫ్లేమ్ సెల్స్ అని అంటారు. సో ఇక ఫ్లేమ్ సెల్స్ అనేటువంటివి ఈ యొక్క విసర్జక వ్యవస్థలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క విసర్జక వ్యవస్థలు ఏమవుతుందంటే ఇక విసర్జక నాళాలు అనేటువంటివి ఇక్కడ మనము గమనించవచ్చు. ఇక విసర్జక నాళాలు అనేటువంటిది ఈ యొక్క జ్వాలా కణాల నుంచి సేకరించబడ్డటువంటి ఈ యొక్క విసర్జక పదార్థాన్ని అంటే వీటిలో ఎక్కువగా పరిశీలిస్తే అమోనియా అనేటువంటిది కొన్ని ఇక మంచి నీటిలో నివసించేటువంటి జీవుల్లోనూ అలాగే ఇక సముద్ర నీటిలో నివసించే జీవుల్లో ఇక విసర్జక పదార్థంగా ఉంటే ఏవైతే ఇక పరాన్న జీవనం గడుపుతున్నాయో వాటిలో ఏమవుతుందంటే ఫ్యాటీ యాసిడ్ అనేటువంటిది ఇక విసర్జక పదార్థంగా ఉండడం జరుగుతుంది. సో ఆ విసర్జక పదార్థాలు అనేటువంటిది ఇక ఫ్లేమ్ సెల్స్ నుంచి ఇక విసర్జక నాళాలకు అనేటువంటిది చేరుతుంది. ఆ యొక్క విసర్జక నాళాలకు చేరిన తర్వాత ఏమవుతుందంటే ఇదంతా కలెక్ట్ కాబడినటువంటిది ఏమవుతుందంటే తర్వాత వెలుపుల వైపుకి ఇక ఎక్స్క్రిటరీ పోర్ ద్వారా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఈ మొత్తం యొక్క విసర్జక పదార్థాలన్నీ కూడా ఇవి జీవిదేహం నుంచి బయటికి విడుదలవడం అనేటువంటిది జరుగుతుంది ఎక్స్క్రిటరీ పోర్ లేదా విసర్జక రంధ్రం ద్వారా. తర్వాత వీటిలో శ్వాస వ్యవస్థ పరిశీలిస్తే శ్వాస వ్యవస్థ అనేటువంటిది వీటిలో మనము ప్రత్యేకమైన శ్వాస వ్యవస్థ గమనించము. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా అంతే, అలాగే అంతరస్థి పంజర వ్యవస్థ కూడా అంతే, వీటిలో ప్రత్యేకంగా గమనించము. ఇవన్నీ లోపించి ఉంటాయి. ఇక శ్వాస వ్యవస్థ అనేటువంటి చూస్తే వీటిలో ఉన్నటువంటి వాటి యొక్క బాడీ వాల్ ద్వారా జరుగుతుంది. సో తర్వాత నాడీ వ్యవస్థ. ఏవైతే పరాన్న జీవనం గడుపుతున్నాయో వాటి నాడీ వ్యవస్థ అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉండదు. అదే ఈ నాడీ వ్యవస్థ అనేటువంటిది మిగిలినటువంటి జీవుల్లో కానీ చూస్తే వాటిలో బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇక నాడీ వ్యవస్థ అంటే ఏవైతే స్వేచ్ఛ జీవనం గడుపుతాయో వాటిలో ఒక సెరిబ్రల్ గ్యాంగ్లే అనేటువంటి నిర్మాణం ఉంటుంది. అలాగే లాంగిట్యూడినల్ నర్వ్ కార్డ్స్ ఉంటాయి. అలాగే వాటిని కనెక్ట్ చేస్తూ మళ్ళీ ట్రాన్స్వర్స్ నర్వ్స్ కూడా ఉంటాయి. అలాగే వీటిలో జ్ఞానేంద్రియాలు అనేటువంటి సెన్సరీ ఆర్గాన్స్ అనేటువంటివి ఇవి స్టాటోసిస్టు ఆసిల్లై అనేటువంటి యొక్క స్ట్రక్చర్స్తో వీటిలో జ్ఞానేంద్రియాలు సెన్సరీ ఆర్గాన్స్ అనేటువంటి ఏర్పడి ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సెరిబ్రల్ గ్యాంగ్లే అనేటువంటిది గమనించవచ్చు. ఈ సెరిబ్రల్ గ్యాంగ్లే నుంచి తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా లాంగిట్యూడినల్ నర్వ్ కార్డ్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. ఈ లాంగిట్యూడినల్ నర్వ్ కార్డ్స్ అనేటువంటిది మళ్ళీ ఈ విధంగా ట్రాన్స్వర్స్ నర్వ్స్ ద్వారా ఇవన్నీ కనెక్ట్ కాబడుతాయి.
సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇక లాడర్ షేప్లో అంటే కొన్ని ఇచ్చిన ఆకారంలో ఉన్నటువంటి ఇక నాడీ వ్యవస్థ అనేటువంటిది ఈ జీవుల్లో గమనించవచ్చు. సో అలాగే వీటిలో ఆసిల్ అనేటువంటిది, స్టాటోసిస్ట్ అనేటువంటి ఇక స్ట్రక్చర్స్ కూడా వీటిలో జ్ఞానేంద్రియాలుగా ఉంటూ సెన్సరీ ఆర్గాన్స్గా ఉండడం అనేటువంటిది గమనిస్తాం. తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూస్తే వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అసెక్సువల్ రిప్రొడక్షన్ ఉంటుంది, సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటువంటిది ఉంటుంది. అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేటువంటిది ఇక ఫ్రాగ్మెంటేషన్ అనేటువంటి ఈ యొక్క ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సో విచ్చిత్తి చెందడం ద్వారా ఏమవుతుందంటే ఇక జీవులు అనేటువంటిది అలైంగిక ప్రత్యుత్పత్తిని ఇవి ప్రదర్శిస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తి కానీ పరిశీలిస్తే లైంగిక ప్రత్యుత్పత్తిలో ఈ యొక్క జీవులు అనేటువంటిది పురుష ఈ యొక్క బీజాలను, స్త్రీ బీజాలను అంటే ఇక మేల్ గ్యామెట్స్ను, అలాగే ఇక ఫిమేల్ గ్యామెట్స్ అనేటువంటి వాటిని ఇవి విడుదల చేయడం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా ద్విలింగిక జీవులు అనేటువంటివి ఉంటాయి. అంటే ఇవి అన్నీ కూడా రెండు సెక్స్లు కూడా కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే మోనోసియస్ ఆర్గానిజమ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో విధంగా మోనోసియస్ ఆర్గానిజమ్స్ అనేటువంటిది వీటిలో గమనిస్తాము. వీటిలో ఇక లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఇక స్త్రీ బీజాలు అనేటువంటి ఉంటాయి, పురుష బీజాలు అనేటువంటి ఉంటాయి. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయాలు ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి అవయాల్లో ఇక ముస్కాలు అనేటువంటి, టెస్టీస్ అనేటువంటి ఉంటే స్త్రీ బీజాలు ఏమవుతుందంటే ఇక ఓవరీస్ అనేటువంటివి వీటిలో గమనించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. సో పల్దీకరణ, అంతర పల్దీకరణ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా స్వేచ్ఛాజీవుల్లో కానీ పరిశీలిస్తే ఇక స్వేచ్ఛాజీవులు ఏమవుతుందంటే ఇక్కడ అభివృద్ధి చెందేటప్పుడు వాటిలో లార్వాలు అనేటువంటిది ఏర్పడవు. అదే ఏవైతే పరాన్న జీవనం గడుపుతాయో ఆ పరాన్న జీవుల్లో అప్రత్యక్ష అభివృద్ధి జరిగి వాటి యొక్క జీవిత చరిత్రలో లార్వాలు కూడా మనము గమనించవచ్చు. సో పరాన్న జీవుల్లో ఏమవుతుందంటే వాటి యొక్క ప్రత్యుత్పత్తి అనేటువంటిది, అంటే వాటికి సంబంధించినటువంటి ఇక అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే వాటిలో అతిథేయ జీవుల్లో జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ జీవులు ఒకటి కంటే ఎక్కువ అతిథేయ జీవుల్లో వాటి యొక్క జీవిత చరిత్రను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అదే ఏవైతే స్వేచ్ఛాజీవనం గడుపుతాయో ఆ స్వేచ్ఛాజీవనం గడిపేటువంటి ఇక ప్లాటీ హెల్మింతిస్ జీవులు అనేటువంటివి అవి ఇక లార్వాలను ఏర్పరచడం అనేటువంటిది ఉండదు. సో ఇక్కడ ప్లాటీ హెల్మింతిస్లో యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చూస్తే విధంగా ఓవరీస్ అనేటువంటివి ఉన్నాయి, అలాగే ఇక టెస్టీస్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇక ఓవరీస్, టెస్టీస్ అనేటువంటివి ఇక ప్రత్యుత్పత్తి అవయవాలుగా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే క్రాస్ ఫర్టిలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి మోనోసియస్ ఆర్గానిజమ్స్ అయినప్పటికీ, అంటే ఇవి ద్విలింగిక జీవులు అయినప్పటికీ ఏమవుతుందంటే సో ఇక్కడ ఒక జీవి నుంచి విడుదలైనటువంటి ఈ యొక్క పురుష బీజాలు అనేటువంటిది ఇంకొక జీవిలోనికి ప్రవేశించి ఆ యొక్క జీవులు ఏమవుతుందంటే అక్కడ ఆ యొక్క జీవి యొక్క అండాలతో పల్దీకరణ చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ప్రత్యుత్పత్తి అనేటువంటిది గమనిస్తాం. ఇప్పుడు ప్లాటీ హెల్మింతిస్లో దానికి క్లాసిఫికేషన్, వర్గీకరణ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో 3 క్లాసెస్ ఉన్నాయి, 3 విభాగాలుగా ఇక ప్లాటీ హెల్మింతిస్ని విభజించడం జరిగింది. సో మొదటి దాన్ని టర్బలేరియా అంటారు, రెండోదాన్ని ట్రెమటోడ్ అంటారు, మూడోదాన్ని సిస్టోడ్ అంటారు. ఈ టర్బలేరియన్స్ని ప్లనేరియన్స్ అని కూడా అంటారు. సో ఇందులో చూస్తే ఎక్కువగా స్వేచ్ఛాజీవులు అనేటువంటివి ఇందులో మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. వీటి యొక్క ఎపిడెర్మిస్ పైన ఏమవుతుందంటే ఇక సీలియా అనేటువంటిది కూడా మనము గమనిస్తాము. సో ఈ సీలియా అనేటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక స్వేచ్ఛాజీవులకి అవి చలించడానికి ఇక సీలియా అనేటువంటిది ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇవి స్వేచ్ఛాజీవులు కాబట్టి వీటిలో ఇక సెన్సరీ ఆర్గాన్స్ అనేటువంటి ఇక ఐస్ అనేటువంటి ఉంటాయి, అలాగే ఇక్కడ ఆర్కిల్ అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ ఆర్కిల్స్ అనేటువంటివి కీమో రిసెప్టర్స్గా ఇవి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా టర్బలేరియన్స్ అనేటువంటివి మనకు కనిపిస్తుంటాయి. సో వీటికి ఎగ్జాంపుల్గా ఇక ప్లనేరియా అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్, అలాగే డ్యుగీసియా అనేటువంటిది ఉంటుంది వీటిలో, అలాగే బైపాలియం అనేటువంటిది. సో ఇవి కొన్ని సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ టర్బలేరియా. నెక్స్ట్ ఇక ట్రెమటోడ్స్. సో ఇక ట్రెమటోడ్స్ అనేటువంటి ఏంటంటే ఇవన్నీ కూడా ఎండో పారాసైట్స్గా ఉంటాయి. వీటికి సాధారణమైనటువంటి నేమ్ ఏంటంటే వీటిని ఫ్లూక్స్ అంటారు, వీటిని ఫ్లూక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీటికి సాధారణంగా ఇవి అంతరపరాన జీవులుగా ఉంటాయి, ఎండో పారాసైట్స్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. వీటిలో సక్కర్స్ అనేటువంటిది మనం గమనిస్తాం, వీటిలో ఓరల్ సక్కర్ అనేటువంటిది ఒకటి గమనిస్తాము, అలాగే వెంట్రల్ సక్కర్ అనేటువంటిది ఒకటి గమనిస్తాము. ఈ విధంగా సక్కర్స్ అనేటువంటిది ఈ యొక్క జీవుల్లో మనం గమనించవచ్చు. ఈ యొక్క వెంట్రల్ సక్కర్ని ఎస్టాబ్లమ్ అని కూడా అంటారు. ఇక సక్కర్స్ అనేటువంటిది ఏంటంటే ఇవి ఎండో పారాసైట్స్ అనేటువంటివి అతిథే జీవులను అంటిపెట్టుకోవడానికంటే వాటి యొక్క అవయవాల్లో ఇవి అంటిపెట్టుకోవడానికి ఈ యొక్క సక్కర్స్ అనేటువంటిది ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటిలో డెవలప్మెంట్ అనేటువంటిది అంత ఇండైరెక్ట్గా జరుగుతుంది. సో అందువల్ల లార్వా దశలు అనేటువంటిది గమనిస్తాం వీటిలో. నెక్స్ట్ ఇక సిస్టోడ్స్. సో ఇక సిస్టోడ్స్ని ఏమని చెప్తారంటే ఈ సిస్టోడ్స్ని టేప్ వామ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వీటిని టేప్ వామ్స్ అంటారు. సో వీటిలో కానీ చూస్తే
ఇక బాడీ అంతా కూడా ఈ విధంగా సెగ్మెంటైజేషన్ అయ్యి ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఇవి కూడా అన్ని ఇక ఎండో పారాసైట్స్గా ఉంటాయి. ఇవి ఇక మానవుని యొక్క ఇంటెస్టైన్లో ఇవేంటంటే ఇవి అంతర్పరాంజీవులుగా ఇవి నివసించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా బాడీ అనేటువంటిది ఈ విధంగా సెగ్మెంట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా యాంటీరియర్ పార్ట్లో చూస్తే మనం చూస్తే ఇక్కడ కూడా సక్కర్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ సక్కర్స్ అనేటువంటిది ఇక్కడ కూడా అటాచ్మెంట్కి ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే స్కోలెక్స్ అనేటువంటిది ఇక యాంటీరియర్ పార్ట్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ స్కోలెక్స్ తర్వాత ఇక నెక్ అనేటువంటిది ఉంటుంది. ఇక నెక్ తర్వాత ఇక్కడున్నటువంటి యొక్క ప్రాంతాన్ని అంతా కూడా స్ట్రోబైలా అంటారు. ఆ విధంగా స్కోలెక్స్ నెక్ స్ట్రోబైలా అని చెప్పి ఈ విధంగా మనం గమనిస్తాము. సో ఇక స్కోలెక్స్లోనే ఏమవుతాయంటే ఇక సక్కర్స్ అనేటువంటి ఉంటాయి. ఈ సక్కర్స్తో పాటు ఏమవుతాయంటే హుక్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక హుక్స్ సక్కర్స్ ఇవి అటాచ్మెంట్కి ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. ఇక స్ట్రోబైలాలో ఉన్నటువంటి ఈ యొక్క సెగ్మెంట్స్ను ఏమని చెప్తారంటే ప్రోక్లాటిడ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక ప్రోక్లాటిడ్స్ అనేటువంటివి ఈ విధంగా ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధమైన సెగ్మెంటేషన్ ఏమంటారంటే సూడో సెగ్మెంటైజేషన్ అంటారు. ఎందుకంటే వీటిలో ఇక సెగ్మెంటైజేషన్ అనేటువంటిది చూస్తే ఇది ట్రూ సెగ్మెంటేషన్ కాదు, ఇది సూడో సెగ్మెంటేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే వీటిలో కూడా డెవలప్మెంట్ అనేటువంటిది ఇండైరెక్ట్గా జరుగుతుంది. అందువల్ల వీటిలో కూడా లార్వా దశలు అనేటువంటిది గమనించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది వీటి యొక్క వర్గీకరణకు సంబంధించి ఇంకా వర్గీకరణలో కానీ మనం గమనించినట్టయితే ఏమవుతుంది, ఇక ఇంటెస్టైన్ అనేటువంటి చూస్తే ఇక టర్బల్ ఏరియన్స్లో ఇవన్నీ కూడా టర్బల్ ఏరియన్స్. సో ఇక టర్బల్ ఏరియన్స్లో ఏమవుతుందంటే ఇక ఇంటెస్టైన్ అనేటువంటిది విధంగా బ్రాంచెస్గా ఫామ్ అవడం అనేటువంటిది మనము గమనించవచ్చు. అదే ఇక అలాగే ట్రెమ్టోడ్స్లో కూడా బ్రాంచెస్గా ఉన్నటువంటి ఇక ఇంటెస్టైన్ గమనిస్తాం. అదే సిస్టోడ్స్లో గమనిస్తే సిస్టోడ్స్లో కంప్లీట్గా ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది యాబ్సెంట్ అవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎపిడెర్మల్ సెల్స్ అనేటువంటిది ఇక సీలియాను కలిగి ఉండడం అనేటువంటిది ఇక ప్లనేరియన్స్ లేదా టర్బల్ ఏరియన్స్లో గమనిస్తాం. కానీ ఇక్కడ కానీ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ టెగ్మెంట్ అనేటువంటిది ఫామ్ అవడం అనేటువంటిది వీటి యొక్క ఎపిడర్మిస్లో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే వీటి యొక్క సెగ్మెంటైజేషన్ అనేటువంటిది ఉంటుందని చెప్పాము బాడీ అంతా ఈ విధంగా. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ స్కోలెక్స్ అనేటువంటిది ఉంటుంది, నెక్ అనేటువంటిది ఉంటుంది, స్ట్రోబైల్ అనేటువంటిది ఉంటుంది. స్ట్రోబైలలో ఉన్నటువంటి ఈ యొక్క సెగ్మెంట్స్ని ఏమంటారంటే ప్రోగ్లాటిడ్స్ అంటారని చెప్పాము. సో అలాగే వీటి యొక్క డెవలప్మెంట్ గురించి చూస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది చూస్తే వితౌట్ ఎనీ లార్వల్ స్టేజ్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్పాం. సో ఇదంతా కూడా డైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పాం. అదే ట్రెమటోడ్స్లో కావచ్చు, సిస్టోడ్స్లో కావచ్చు, ఏమవుతుందంటే ఇక ట్రెమటోడ్స్లో కానీ ఇక సిస్టోడ్స్లో కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఇండైరెక్ట్గా డెవలప్మెంట్ అనేటువంటి జరగడం వల్ల ఇక్కడ లార్వల్ స్టేజ్ అనేటువంటిది వీటి యొక్క లైఫ్ సైకిల్ మనము గమనించవచ్చు. అయితే మళ్ళీ ఏంటంటే ఇక ట్రెమటోడ్స్లో ఏవైతే ఎక్టో పారాసైట్స్గా ఉన్నాయో ఆ యొక్క ఎక్టో పారాసైట్స్లో చూస్తే ఇక డైరెక్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఓన్లీ ఇక ఎండో పారాసైట్స్లో మాత్రమే ఇక లార్వా దశలతో కూడినటువంటి ఇక డెవలప్మెంట్ అనేటువంటిది గమనిస్తాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక సిస్టోడ్స్ అనేటువంటి అన్నీ కూడా ఇవి ఎండో పారాసైట్స్గా ఉంటాయి కాబట్టి సో వీటిలో ఏమవుతుందంటే అన్నిట్లోనే ఇక లార్వల్ దశ అనేటువంటిది వాటి యొక్క డెవలప్మెంట్లో మనము గమనించడానికి వీలవుతుంది. అలాగే ఇక టర్బల్ ఏరియన్స్లో ఇక ర్యాప్డైట్స్ అనేటువంటి నిర్మాణాలు అనేటువంటిది ఉంటుంది, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కొన్ని వీటికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్. సో అదేవిధంగా ఇక సక్కర్స్ అనేటువంటివి, హుక్స్ అనేటువంటివి ఇవి ట్రెమటోడ్స్ సిస్టోడ్స్లోనే గమనిస్తాము, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక ట్రెమటోడ్స్లో సిస్టోడ్స్లో కానీ చూస్తే ఇక్కడ వీటి మీద సీలియా అనేటువంటిది ఉండదు ఎపిడర్మిస్లో, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సీలియా అనేటువంటిది ఇక్కడ టర్బల్ ఏరియన్స్లోనే ఉంటుంది. వీటిలో మూమెంట్ కోసం ఈ యొక్క స్వేచ్ఛాజీవులు కాబట్టి వీటిలో ఇక మూమెంట్ కోసం ఈ యొక్క సీలియా అనేటువంటిది యూజ్ అవుతుంది. సో ఇవి వీటికి సంబంధించిన సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇక క్యారెక్టర్స్ ఈ యొక్క క్లాసెస్కి సంబంధించి. సో ఇప్పుడు కొన్ని ఇక పారాసైట్స్ యొక్క లైఫ్ సైకిల్స్ కూడా వీటిలో మనం గమనిద్దాం. ఇప్పుడు ఫాసియోలో హెపాటికా చూస్తే ఇక దీన్ని లివర్ ఫ్లూక్ అంటారు. అంటే ఇది ఇక ట్రెమటోడ్కి సంబంధించినటువంటి ఇక పరాన్నజీవి. ఈ ట్రెమటోడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫాసియోలో హెపాటికాని చూస్తే దీన్ని డైజెంటిక్ పారాసైట్ అంటారు. ఎందుకు డైజెంటిక్ పారాసైట్ అంటారంటే దీని యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అవడానికి 2 హోస్ట్స్ అవసరమవుతుంది, 2 అతిథేయ జీవులు అవసరమవుతుంది. అందువలన దీన్ని ఏమంటారంటే డైజెంటిక్ పారాసైట్ అని చెప్పి చెప్తారు. సో అదే 3 అవసరమైతే దాన్ని ట్రైజెంటిక్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే సింగిల్ ఇక హోస్ట్ అవసరమైతే దాన్ని మోనోజెంటిక్ పారాసైట్ అంటారు. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక ఫాసియోలా హెపాటిక్ అనేటువంటి దాన్ని ఇక సీప్ లివర్ ఫ్లూక్ అంటారు. సో ఇది ట్రెమటోడ్. సో దీంట్లో ఉన్నటువంటి ఇక 2 హోస్ట్లు ఏంటి అని పరిశీలిస్తే దీని యొక్క జీవిత చక్రం అనేటువంటి కంప్లీట్ అవడానికి ఇక్కడ గొర్రె మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇక స్నేల్ అంటే నత్తలు అనేటువంటిది అవసరం. ఇక నత్తలు కూడా ఇక లిమ్నియా అండ్ ప్లెనార్బీస్కి సంబంధించినటువంటి ఇక స్పీసీసే వీటికి అవసరమవుతుంది. చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఏ స్పీసీస్ అని. ఇక లిమ్నియా కావచ్చు లేకుంటే ఇక ప్లెనార్బీస్ కావచ్చు. ఈ యొక్క స్పీసీస్కి సంబంధించినటువంటి ఇక స్నేల్స్ మాత్రమే ఈ యొక్క ఈ సీప్ లివర్ ఫ్లూక్ అనేటువంటిది ఇన్ఫెక్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది.
వీటిలో ఒక ప్రైమరీ హోస్ట్ అనేటువంటిది ఇక్కడ షీప్గా ఉంటుంది, సెకండరీ హోస్ట్ అనేది స్నేల్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో దీని యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. వీటిలో యొక్క మిరాసిడియం అనేటువంటి ఒక లార్వా, స్పోరోసిస్టు, రీడియా, సర్కేరియా, మెటాసర్కేరియా అని చాలా యొక్క లార్వా స్టేజెస్లు అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క పారాసైట్ అనేటువంటిది ఏం కలగజేస్తుంది అంటే, ఇక గొర్రెల్లో ఉంటూ వాటి యొక్క లివర్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ లివర్లో వీటికి జీవితం అనేటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే, వీటికి లివర్కు ఇవి ఏంటంటే డ్యామేజ్ కలిగజేస్తాయి. ఆ విధంగా లివర్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. సో నెక్స్ట్ ఇక సిస్టోజోమా, దీనే బ్లడ్ ఫ్లూక్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సిస్టోజోమా అనేటువంటిది చూస్తే ఇది డయోసిస్ ఆర్గానిజమ్స్, అంటే వీటిలో మేల్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ అనేటువంటి ఉంటాయి. అదే ఫ్యాసల్ హెపాటిక చూస్తే ఇవన్నీ కూడా ద్విలింగిక జీవులు. అదే ఈ యొక్క సిస్టోజోమా చూస్తే ఇది ఏకలింగిక జీవి. దీంట్లో ఏమవుతుందంటే పురుష జీవులు అలాగే స్త్రీ జీవులు అనేటువంటిది రకాలుగా ఉండడం జరుగుతుంది. అదే మనం ఇక ఫ్యాసల్ హెపాటికాలో చూస్తే పురుష జీవులు స్త్రీ జీవులు ఉండవు, రెండు కూడా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒకే జీవిలో ఉంటుంది. అదే ఇక సిస్టోజోమాలో చూస్తే రెండు వేరువేరు జీవులు ఉంటాయి, అందువల్ల వీటిని డయోసిస్ అంటారు. సో వీటిలో సెక్సువల్ డైమార్ఫిజం కూడా బాగా కనిపిస్తుంది, లైంగిక ద్విరీక్త అనేటువంటిది కనిపిస్తుంది ఇక పురుష జీవులోన స్త్రీ జీవులోన. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫిమేల్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే ఇక మేల్స్కి సంబంధించినటువంటి ఒక గైనకో ఫోరిక్ కెనాల్ అనేటువంటిది ఉంటుంది. ఆ గైనకో ఫోరిక్ కెనాల్లో ఇక ఫిమేల్స్ అనేటువంటిది నివసించడం అనేటువంటిది ఈ యొక్క పారాసైట్స్లో మనము గమనించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క బ్లడ్ ఫ్లూక్ కూడా ఏంటంటే ఇది కూడా ఇక డైజెంటిక్ పారాసైటే. ఇది కూడా ఇక స్నేల్లోను అలాగే హ్యూమన్లోను తన యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది కంప్లీట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మిరాసిడియం అనేటువంటిది ఉంటుంది, స్పోరోసిస్ట్ అనేటువంటిది ఉంటుంది, ఇక సర్కేరియా అనేటువంటిది ఉంటుంది. కానీ రీడియా అండ్ మెటాసర్కేరియా అనేటువంటి ఒక టూ ఇక లారల్ స్టేజెస్ ఇక్కడ యాబ్సెంట్ అయి ఉంటుంది. అదే మనం ఇక ఫ్యాసియాలలో చూస్తే ఇక ఫైవ్ ఉంటాయి, కానీ ఇక వీటిలో చూస్తే మూడు మాత్రమే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, మిరాసిడియం ఉంటుంది, స్పోరోసిస్ట్ ఉంటుంది, సర్కేరియా అనేటువంటిది మాత్రమే ఇక సిస్టోజోమా హిమటోబియంలో ఏమవుతుందంటే ఈ యొక్క లార్వాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఇక్కడ క్లోనార్చిస్, ఇది క్లోనార్చిస్. ఈ క్లోనార్చిస్ కానీ చూస్తే దీని చైనీస్ లివర్ ఫ్లూక్ అంటారు. ఇది ట్రైజెంటిక్ పారాసైట్, హ్యూమన్ ఇందులో కూడా ప్రైమరీ హోస్ట్గా ఉంటే ఇందులో టూ ఇంటర్మీడియట్ హోస్ట్లు ఉంటాయి. దీంట్లో ఏమవుతుందంటే చేప అనేటువంటిది ఒక అతిథే జీవిగా ఉంటే ఇంకోటి ఇక నత్త అనేటువంటిది అతిథే జీవిగా ఉండడం అనేటువంటిది గమనిస్తాము. క్లోనార్చిస్ సైనసిస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక క్లోనార్చిస్ సైనసిస్ అనేటువంటిది చైనీస్ లివర్ ఫ్లూక్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రెండు ఇక ఇంటర్మీడియట్ స్టేజ్ హోస్ట్లు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇక ప్రైమరీ హోస్ట్ అనేటువంటిది హ్యూమన్గా ఉంటే, సో రెండు ఇంటర్మీడియట్ హోస్ట్లు అనేటువంటిది ఇక్కడ ఉండడం అనేటువంటిది గమనిస్తాము. అదే ఇక ఫ్యాసియాలలో చూస్తే ఇక ఒకే ఇంటర్మీడియట్ హోస్ట్ ఉంది, అది ఇక స్నేలు. అదే సిస్టోజోమియాలో కూడా చూస్తే ఒకే ఇంటర్మీడియట్ హోస్ట్ ఉంది, అది కూడా స్నేలు. ఫ్యాసియాలో హెపాటికాలో ప్రైమరీ హోస్ట్ ఒక షీప్ గొర్రె ఉంటుంది. సిస్టోజోమా హిమటోబియాలో ప్రైమరీ హోస్ట్ హ్యూమన్ ఉంటాడు. క్లోనార్చిస్లో ప్రైమరీ హోస్ట్ మళ్ళీ హ్యూమన్ ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ సిస్టోజోమా హిమటోబియం యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది గమనించవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక స్నేల్ అనేటువంటిది ఒక ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉంటే చేప అనేటువంటిది ఇంకొక ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉండడం అనేటువంటిది గమనించవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క సిస్టోజోమా హిమటోబియం అనేటువంటిది రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఎగ్స్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక మిరాసిడియం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఆ మిరాసిడియం అనేటువంటిది ఎప్పుడైతే అంటే ఎగ్ అనేటువంటిది బయటకు రిలీజ్ అయిన తర్వాత ఆ మిరాసిడియమ్స్ అనేటువంటిది ఏమవుతుందంటే ఈ స్నేల్కు ఇన్ఫెక్ట్ అయితే ఆ యొక్క స్నేల్ నుంచి తర్వాత ఏమవుతుందంటే ఇక స్నేల్ లోపల ఇక సర్కేరియా డెవలప్ అయితే ఆ సర్కేరియా అనేటువంటిది స్నేల్ నుంచి రిలీజ్ అయితే ఆ సర్కేరియా అనేటువంటిది అదే నీటిలో ఉన్నటువంటి ఇక చేపలకు ఇన్ఫెక్ట్ అయితే ఆ యొక్క సర్కేరియా నుంచి ఏమవుతుందంటే తర్వాత ఇక మెటాసర్కేరియా అనేటువంటిది ఇక ఫామ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా మెటాసర్కేరియా అనేటువంటిది ఫామ్ అయిన తర్వాత ఆ మెటాసర్కేరియా కలిగినటువంటి ఆ చేపను మానవుడు తిన్నప్పుడు ఆ మెటాసర్కేరియా మానవునికి సంక్రమిస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది ఇక్కడ కంప్లీట్ అవడం అనేటువంటిది గమనిస్తాము. సో ఇక్కడ మిరాసిడియం అనేటువంటి స్పోరోసిస్ట్గా మారుతుంది. ఆ విధంగా ఫామ్ అనేటువంటి ఒక స్పోరోసిస్ట్ అనేటువంటి తర్వాత ఏమవుతుందంటే రీడియాను ఫామ్ చేస్తే రీడియా అనేటువంటిది సర్కేరియాను, సర్కేరియా అనేటువంటిది మెటాసర్కేరియాను ఫామ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ ఫైవ్ లార్వల్ స్టేజ్లు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి. మిరాసిడియం నుంచి స్పోరోసిస్ట్, స్పోరోసిస్ట్ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ రీడియా అనేటువంటిది, రీడియా నుంచి సర్కేరియా అనేటువంటిది, సర్కేరియా నుంచి మెటాసర్కేరియా అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఫైవ్ ఇక లార్వల్ స్టేజెస్ గమనిస్తాము. అదే మనం ఇక్కడ దాని ఇంకా సిస్టోజోమియాలో గమనిస్తే ఇక సిస్టోజోమాలో ఏమవుతుందంటే మూడు మాత్రమే ఉండడం జరుగుతుంది. అవి ఇక్కడ మిరాసిడియము, స్పోరోసిస్టు, సర్కేరియా మూడు మాత్రమే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు సిస్టోజోమా హిమటోబియం చూడొచ్చు. ఇక్కడ మేల్ ఇక ఆర్గానిజంలో ఇక గైనకోఫోరిక్ కెనాల్ ఏమవుతుందంటే ఇక ఫిమేల్ ఆర్గానిజం అనేటువంటిది ఉండడం గమనించవచ్చు. సో దీని యొక్క గైనకోఫోరిక్ కెనాల్లో, సో
ఇక లివర్లో ఏమవుతుందంటే, ఇక లివర్లో ఇక ఈ సిస్టజోమియాస్ అనేటువంటివి అవి మెచ్యూర్ అయ్యి అవి రిలీజ్ చేసినటువంటి ఇక ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఇక ఎగ్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తా, ఎగ్స్ అనేటువంటిది ఫీకల్ మ్యాటర్ ద్వారా ఈ విధంగా బయటకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఇక ఎగ్ నుంచి ఇక మిరాసిడియం అనేటువంటిది డెవలప్ అవుతాయి. ఆ మిరాసిడియం అనేటువంటిది ఇక్కడ స్నేల్కి ఇన్ఫెక్ట్ అయితే స్నేల్లో అది స్పోరోసిస్ట్గా మారుతుంది. ఆ స్పోరోసిస్ట్ అనేటువంటి తర్వాత ఇక సర్కేరియాను ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఫామ్ అయిన సర్కేరియా అనేటువంటిది ఏమవుతుందంటే తర్వాత ఆ యొక్క సాయిల్ నుంచి ఏమవుతుందంటే ఆ యొక్క హ్యూమన్కి పెనిట్రేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా లివర్కి చేరడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఇక సిస్టజోమియాసిస్ అనేటువంటి ఒక వ్యాధిని కలిగించడం జరుగుతుంది. అలాగే ఇక లివర్ ఫ్లూక్ కానీ పరిశీలిస్తే, ఇక లివర్ ఫ్లూక్ అనేటువంటిది ఏ విధంగా తన యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది కంప్లీట్ చేస్తా చూస్తే, ఇక అడల్ట్ ఇక లివర్ ఫ్లూక్ అనేటువంటిది ఇది గొర్రెలో ఉంటుంది. ఈ పారాసైట్స్ ఇవి ఇక మోనోసిస్ పారాసైట్స్ అంటే ద్విలింగిక జీవులుగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ద్విలింగిక జీవులుగా ఉన్నటువంటి ఈ యొక్క పారాసైట్స్ అనేటువంటివి ఇవి శుక్ర కణాలను అండాలను రిలీజ్ చేసి అవి ఫర్టిలైజ్ అయ్యి ఫలదీకరించి అండాలను ఏర్పరిస్తాయి. ఆ అండాలు అనేటువంటివి తర్వాత వాటి యొక్క కాలేయం నుంచి, అంటే ఇవి యాక్చువల్గా కాలేయంలో ఉంటాయి, ఆ కాలేయం నుంచి తర్వాత వాటి యొక్క ఇంటెస్టైన్ చేరి ఆ ఇంటెస్టైన్ నుంచి ఫీకల్ మ్యాటర్ ద్వారా బయటకు రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ యొక్క ఎగ్స్ అనేటువంటివి ఆ ఎగ్స్ తర్వాత ఇక మిరాసిడియం లార్వాగా అభివృద్ధి చెందడము ఆ యొక్క నీటిలో జరుగుతుంది. సో ఈ గొర్రెలు ఎప్పుడైతే ఆహారం కోసం నీటి దగ్గరికి వెళ్తాయో, సో ఆ యొక్క నీటి దగ్గర వాటి యొక్క ఫీకల్ మ్యాటర్ అనేటువంటిది రిలీజ్ చేసినప్పుడు ఆ యొక్క ఎగ్స్ అనేటువంటిది నీటిలోకి రిలీజ్ అయ్యి ఆ యొక్క నీటిలో ఈ యొక్క ఎగ్స్ మిరాసిడియం లార్వాగా డెవలప్ అవుతాయి. ఎగ్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక మిరాసిడియం లార్వాగా ఇది డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి మిరాసిడియం అనేటువంటి తర్వాత ఆ యొక్క నీటిలో నుంచి ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి ఇక స్నేల్స్కి అనేటువంటిది ఇవి ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫీకస్ నుంచి వచ్చినటువంటి ఇక ఎగ్స్ అనేటువంటివి ఆ యొక్క వాటర్లోకి చేరి ఆ వాటర్లో ఉన్న ఇక నత్తలకి చేరిన తర్వాత అవి స్పోరోసిస్ట్గా మారి ఆ స్పోరోసిస్ట్ అనేటువంటి తర్వాత రీడియా లార్వాగా డెవలప్ అవుతుంది. ఆ రీడియా లార్వా నుంచి ఏమవుతుందంటే తర్వాత ఇక సర్కేరియా లార్వా అనేటువంటి డెవలప్ అవుతుంది. ఆ సర్కేరియా లార్వా అనేటువంటిది ఏమవుతుందంటే తర్వాత మెటా సర్కేరియాగా మారుతుంది. ఎప్పుడైతే ఇక ఆ గొర్రె అనేటువంటి ఇక ప్రైమరీ హోస్ట్ లభించదో ఇది మెటాసర్కేరియాగా మారుతుంది. ఆ విధంగా మారిన మెటాసర్కేరియా ఎప్పుడైతే ఇక హోస్ట్ ప్రైమరీ హోస్ట్ దొరికితే అప్పుడు ఆ ప్రైమరీ హోస్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఏమవుతుందంటే ఇది దాని యొక్క యంగ్ ఇక ఫ్లూక్ అనేటువంటిది డెవలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా వీటి యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది ఇక ఫాస్టిల్ హెపాటికా లైఫ్ సైకిల్ అనేటువంటిది లివర్ ఫ్లూక్ యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది గమనిస్తాం. ఆ విధంగా లివర్ ఫ్లూక్ యొక్క లైఫ్ సైకిల్, అదేవిధంగా ఇక సిస్టజోమ హిమటోబియం యొక్క ఫ్లూక్ యొక్క లైఫ్ సైకిల్, అలాగే ఇక క్లోనార్చిస్ సైనసిస్ అనేటువంటి దీని యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా ట్రెమటోడ్స్లో మనం కానీ గమనిస్తే ఈ ముఖ్యంగా ఈ మూడు కూడా, అంటే ఇక ఫాస్టిల్ హెపాటికా, ఇక సిస్టజోమా హిమటోబియం అండ్ ఇక క్లోనార్చిస్ సైనసిస్ అనేటువంటిది ఈ విధంగా ఇక వ్యాధులు అనేటువంటిది కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. వాటికి లైఫ్ సైకిల్లో మనం మిరాసిడియము, స్పోరోసిస్టు, రీడియా, సర్కేరియా, ఇక మెటాసర్కేరియా అనేటువంటి ఈ యొక్క లార్వా దశలు గమనిస్తూ ఉంటాము. సో నెక్స్ట్ ఇక సిస్టోడకు సంబంధించినటువంటి, సిస్టోడా ఇక విభాగానికి సంబంధించినటువంటి ఇక పారాసైట్స్ యొక్క లైఫ్ సైకిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిస్టోడాలో కానీ చూస్తే మనకు ఇక్కడ టీనియా సోలియం అనేటువంటిది ఉంది, దీని ఫోర్క్ టేప్ వామ్ అంటాం. అలాగే టీనియా సాజినేట్ అనేటువంటిది ఉంది, దీని బీప్ టేప్ వామ్ అంటారు. అంటే ఈ టీనియా సోలియం అనేటువంటిది ఇది పంది మాంసం తినడం ద్వారా, అలాగే టీనియా సాజినేట్ అనేటువంటిది ఇది ఎద్దు మాంసం తినడం ద్వారా రావడం జరుగుతుంది. అలాగే ఇక ఎకెనోకోకస్ అనేటువంటిది ఇది దీన్ని డాగ్ టేప్ వామ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇది ఏమవుతుందంటే ఇది హ్యూమన్స్కి రాదు. టీనియా సోలియం అండ్ టీనియా సాజినేటంలో ప్రైమరీ హోస్ట్ హ్యూమన్గా ఉంటే ఇక ఎకెనోకోకస్లో ఇక్కడ ఏమవుతుందంటే ఇక క్యాటు, డాగ్ వూల్ఫ్ ఇలాంటివి ఇక్కడ ప్రైమరీ హోస్ట్గా ఉండడం జరుగుతుంది. సెకండరీ హోస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమన్ అవ్వడం జరుగుతుంది ఎకెనోకోకస్లో. అలాగే ఇక హైమనోలెపిస్ నానా అనేటువంటిది, దీన్నే ఇక డ్వార్ప్ టేప్ వామ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది స్మాలెస్ట్ హ్యూమన్ టేప్ వామ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది దీన్ని. సో దీంట్లో ఏమవుతుందంటే త్రీ టెస్ట్ అనేటువంటివి ఇక ప్రతి ప్రోగ్లాటిడ్లో కూడా మూడు ఇక ముస్కాలు అనేటువంటిది ఉంటుంది. దీంట్లో ఇంటర్మీడియట్ హోస్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక టీనియా సోలియంలో కానీ చూస్తే ప్రైమరీ హోస్ట్ అనేటువంటిది మానవుడు. సో మానవుడు అనేటువంటి వ్యక్తి ప్రాథమిక అతిథేయగా ఉంటాడు. అండ్ సెకండరీ హోస్ట్ అనేటువంటిది ఏమవుతుందంటే పిగ్ కావచ్చు, లేకుంటే ఇక క్యాటిల్ అనేటువంటిది ఇక టీనియా సోలియంలో ఉండడం జరుగుతుంది. అదే టీనియా సాజినేట్ అనేటువంటిది కానీ పరిశీలిస్తే, ఇక టీనియా సాజినేట్ అనేటువంటిది కానీ పరిశీలిస్తే దీంట్లో కూడా ప్రైమరీ హోస్ట్ ఇక హ్యూమనే ఉంటాడు.
అలాగే ఏమవుతుందంటే ఇక ఇంటర్మీడియట్ హోస్ట్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక్కడ కూడా క్యాటిల్ కావచ్చు, లేకుంటే ఏమవుతుందంటే ఇక బఫెల్లోస్ కావచ్చు, ఇక ఎద్దులు ఇలాంటివి ఏమవుతుందంటే వీటిలో ఈ యొక్క సెకండరీ హోస్ట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మనము ఇక టీనియా సోలింగాన్ని పరిశీలించినట్టయితే ఇక టీనియా సోలింగ్లో ఉన్నటువంటి ఇక లార్వా దశలు అనేటువంటిది ఏ విధంగా ఉంటాయనేటువంటిది పరిశీలిస్తే ఇవి టీనియా సోలిం అనేటువంటిది దీంట్లో లార్వా స్టేజ్లో అనేటువంటిది ఇక్కడ ఆంకోస్పియరు, హెగ్జాకాంత్ అనేటువంటి అలాగే ఇక సిస్టీ సర్కస్ అనేటువంటిది ఇక మూడు లార్వా దశలు అనేటువంటిది వీటిలో మనం గమనిస్తాము. ఇక టీనియా సాజినేటా, ఇక టీనియా సాజినేటా పరిశీలిస్తే టీనియా సోలింగ్ కంటే పెద్దగా ఉండేటువంటిది ఇక టీనియా సాజినేటా అనేటువంటిది. ఈ టీనియా సాజినేట్లో ఏమవుతుందంటే దీని యొక్క స్కోలెక్స్ ప్రాంతంలో ఏమవుతుందంటే ఇక కైటినస్ హుక్స్ అనేటువంటివి అలాగే ఇక రోస్టెల్లం అనేటువంటిది ఇవి యాబ్సెంట్ అయి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే అన్ఆర్మ్డ్ టేప్ వామ్ అంటారు, అన్ఆర్మ్డ్ టేప్ వామ్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక టీనియా సాజినేటను అన్ఆర్మ్ టేప్ వామ్ అంటారు, ఎందుకంటే వీటికి హుక్స్ అనేటువంటిది ఉండవు కాబట్టి. నెక్స్ట్ ఇక ఈ ఇకైనోకోకస్ అనేటువంటిది, ఇక ఇకైనోకోకస్ అనేటువంటిది ఏమవుతుందంటే దీంట్లో ప్రైమరీ హోస్ట్ ఇక డాగ్ కానీ ఇక వూల్ఫ్ కానీ క్యాట్ కానీ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సెకండరీ హోస్ట్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక క్యాటిల్ కావచ్చు, లేకుంటే సమ్టైమ్స్ మ్యాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఇక సెకండరీ హోస్ట్గా ఉండడము ఇక ఇకైనోకోకస్లో గమనిస్తాం. ఇక ఇకైనోకోకస్ను డాగ్ టేప్ వామ్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో జస్ట్ 3 ఇక ప్రోక్లాటిడ్స్ మాత్రమే ఉంటుంది, అంటే ఇక బాడీలో చూస్తే 3 ప్రోక్లాటిడ్స్ మాత్రమే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక హైమనోలిపిస్ నానా, దీన్ని డ్వార్ప్ టేప్ వామ్ అంటారు. సో హ్యూమన్లో ఉన్నటువంటి ఇక స్మాలెస్ట్ టేప్ వామ్ వచ్చి ఇక హైమనోలిపిస్ హైమనోలిపిస్ నానా అనేటువంటిది. సో ఇవి ఇక సిస్టోడ్కి సంబంధించినటువంటి ఇక కొన్ని ఇక పారాసైట్స్. వీటిలో ఇక టీనియా సోలిమిక్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇవి మానవుని యొక్క ఇంటెస్టైన్లో అంటే చిన్న ప్రేగులో ఇవి పరాన్నజీవులుగా ఉంటాయి. ఇవి పరాన్నజీవులుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఉన్నటువంటి ఇక మెచ్యూర్ ప్రోగ్లాటిడ్స్ నుంచి ఇక ఎగ్స్ అనేటువంటివి రిలీజ్ అయితే ఆ ఎగ్స్ అనేటువంటివి తర్వాత ఆ యొక్క ఫీకల్ మ్యాటర్ ద్వారా ఇవి బయటికి రిలీజ్ అయితే ఆ విధంగా ఫీకస్లో ఉన్నటువంటి ఇక ఎగ్స్ అనేటువంటిది పందులు ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ ఫీకస్ని ఆ పందుల్లోకి వెళ్ళినటువంటి ఈ యొక్క ఎగ్స్ అనేటువంటివి మొదటిగా ఏంగా మారుతాయంటే ఇవి ఇక ఆంకోస్పియర్ లార్వాలుగా మారడం, తర్వాత ఇక ఆంకోస్పియర్ నుంచి తర్వాత ఇక హెగ్జాకాంత్ లార్వాలు ఏర్పడడం, ఆ హెగ్జాకాంత్ లార్వా తర్వాత ఆ యొక్క పందులో సిస్టీ సర్కస్ లార్వాగా మారి వాటి యొక్క కండరాల్లోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కండరాల్లో ఉన్నటువంటి సిస్టీ సర్కస్ లార్వాలు ఎప్పుడైతే మానవుడు ఆ యొక్క పందిని ఆహారంగా తీసుకుంటాడో ఆ మాంసాన్ని ఆ యొక్క సిస్టీ సర్కస్ లార్వాలు అనేటువంటి ఏమవుతాయంటే మానవుడికి అవి సంక్రమించడం జరుగుతుంది. ఆ విధంగా సిస్టీ సర్కస్ లార్వాల దశలో మానవుడికి ఈ యొక్క టీనియా సోలింగ్ కావచ్చు, టీనియా సాజినేట కావచ్చు సంక్రమించడం జరుగుతుంది. అలాగే టీనియా సాజినేటలో ఏమవుతుందంటే ఇలాగే ఇక మొత్తం ఇక లైఫ్ సైకిల్ ఉంటుంది. అయితే అక్కడ సెకండరీ హోస్ట్గా ఇక పందికి బదులు అక్కడ ఇక క్యాటిల్ అనేటువంటిది ఉండడం మనం గమనిస్తాము. ఇది ఈ యొక్క ప్లాటిహెల్ మిన్స్కి సంబంధించిన సిస్టోడ్స్కి సంబంధించిన లైఫ్ సైకిల్స్. Thank you for watching this video. Please subscribe for my channel.